దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా ఈజీగా రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత ఎన్నేళ్లకు అనేది దర్శక ధీరుడు పర్ఫెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని తెలిసి కూడా మహేష్ బాబు కొత్త సినిమాలో కమిట్ అవుతున్నారు. రాజమౌళితో సినిమా పూర్తయిన తర్వాత చేయాల్సిన సినిమాలను లైనప్ లో పెడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్, సందీప్ వంగాతోనూ డిస్కషన్స్, టాలీవుడ్ ను షేక్ చేస్తున్న రూమర్స్. ప్రైమ్ లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ప్రైమ్ సబ్స్క్రైబర్స్ కు ఈ లేటెస్ట్ సూపర్ స్టార్ ఫిలిం ఫ్రీగా అందుబాటులో ఉంది. మరోవైపు మహేష్ విదేశాల్లో హాలిడేస్ లో ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చేయనున్నాడు మహేష్ బాబు. 2023 ప్రారంభంలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది. రెండేళ్లలో ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానంటున్నాడు రాజమౌళి. కానీ ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్నది రెండేళ్లు ఆగితే కానీ తెలీదు. ఇప్పటివరకైతే ఇచ్చిన మాట రాజమౌళి ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ప్రతిసారి ఏళ్లకేళ్లు సినిమాలు తీస్తూనే వస్తున్నాడు. రాజమౌళి గురించి అంతా తెలిసి కూడా మహేష్ బాబు మాత్రం ఆ తర్వాత చేయాల్సిన కొత్త సినిమాపై ఇప్పుడే ఫోకస్ పెట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహేష్ కెరీర్ లో తెరకెక్కే 30వ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో మూవీ తర్వాత సుకుమార్ లేదా సందీప్ వంగాతో సినిమా చేసేందుకు మహేష్ ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నాడట. అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు రాజమౌళితో మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది.